ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ అన్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ కొల్చారం మండల వ్యాప్తంగా 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్, చావడి వద్ద వీఆర్ఓ మెహబూబ్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మంజులా కాశీనాథ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉప తహసీల్దార్ మర్రి ప్రదీప్, వ్యవసాయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శీలం బాలరెడ్డి, మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ వామనరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఏఈ మహమూద్, గ్రంథాలయం వద్ద అజీజ్, బీసీ హాస్టల్ వద్ద వార్డెన్ నాగరాజు జెండా ఆవిష్కరించారు. పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ మనోహర్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్ మాట్లాడుతూ మహనీయుల సేవలను కొనియాడారు. మండల ప్రజలకు మన నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి, మండల ప్రజా ప్రతినిధులకు, గ్రామస్థుల ప్రజలకు, వివిధ అందరికీ నా యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరుగుతుందంటే ఎంతోమంది త్యాగాల ఫలమే మనకి స్వతంత్రం వచ్చింది. ఒకప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పాలన నుంచి మనకు విముక్తి చేసుకొని మనం స్వతంత్రంగా మనందరూ మనం బతికే విధంగా మనకు ఒక అధికారం కల్పించిన త్యాగమూర్తుల ఫలమే మనకి స్వతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రతిదానికి తోడుని మంచి కలిసి భాగస్వాములమై ఏ పని చేసుకున్నా కానీ కలిసికట్టుగా ఉండి ఒక భాగస్వాములమై ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.